అది పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. కానీ కరుడు గట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళు, విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు వీళ్ళు. వీళ్ళు వదిలిపెట్టే సమస్య ఉండదు, ఏం భయపడవలసిన అవసరం లేదు. మీ మనోభావాలకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను, పనిచేస్తాం. నేను ఏదైతే హామీ ఇచ్చాను సూపర్ సిక్స్, అవన్నీ చేపిస్తా. అది చేపించడమే కాదు, ప్రతి ఒక్క కుటుంబానికి నేను అండగా ఉంటా, చేపించే బాధ్యత నాది. ఇప్పటికే మీరు చూశారు 30 రోజులు కూడా కాలేదు, వచ్చిన వెంటనే నేను చెప్పిన ప్రకారం పింఛన్లు పెంచాం. 3000 రూపాయలు ఏ 4000 రూపాయలు చేసి ఏప్రిల్ నుంచి ఇస్తామని, 7000 రూపాయలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. అది పేదవాళ్ళపై నుండే ప్రేమ. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మా తమ్ముళ్లకు ఉద్యోగాలు లేవంటే మెగావాడ్ వేసి హామీ ఇచ్చాం, మొదటి సంతకం పెడతానని చెప్పాను. మొదటి సంతకం పెట్టాను, క్యాబినెట్ మొదటి క్యాబినెట్ లో పెట్టాను. ఆమోదించి నోటిఫికేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. మూడోది, మీ భూములన్నీ కొట్టేయాలనుకున్నాడు. కొట్టేయాలనుకుంటే నేను ఆ రోజు హామీ ఇచ్చాను, మీరు ఏం భయపడద్దండి, ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది, జగన్ వేసిన పెద్ద స్కెచ్ ఇది, దీన్ని ఇమ్మీడియట్ గా కంట్రోల్ చేస్తా, రద్దు చేస్తానని చెప్పి రద్దు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్లు 180 క్యాంటీన్లు 183 ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తాం, పేదవాడికి అన్నం పెడతాం. పేదవాడికి అన్నం పెడితే సహించలేని మనస్తత్వం ఈ ఆయన పేరు కూడా నేను చెప్పకూడదు, ఇప్పుడు చెబితే చాలా చిన్నగా ఉంటుంది. అలాంటి వ్యక్తి వీళ్ళంతా సైకో. మా తమ్ముళ్ళు ఇంకా మరిచిపోలేదు, మరిచిపోతే భయంకరం. నేను మొన్న కూడా చెప్పా, నేను అందరితో మాట్లాడుతున్న ప్రపంచం అంతా, అందరూ మీరంటే మాకు అభిమానం ఉంది, మీ మీద నమ్మకం ఉంది, మేము వస్తా ఉంటున్నారు. కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళీ అది లేస్తే ఏమవుతుంది కాబట్టి అది కూడా ఆలోచించండి అని చెప్పాను. ఆ భూతానికి భూత వైద్యులు చూసుకుంటున్నారు, శాశ్వతంగా ఆ భూతాన్ని వదిలించే బయట మా ప్రజానీకానికి అప్పచెప్పానని చాలా స్పష్టంగా చెప్పాను. ఆ భూతాన్ని పూర్తిగా కంట్రోల్ చేసేది భూత వైద్యులు మీరే, అది గుర్తుపెట్టుకోవాలి. అది కంట్రోల్ చేసి ముందుకు పోదాం. అదే సమయంలో మా తమ్ముళ్ళందరికీ ప్రజలందరికీ మీ ఆదాయం పెంచే మార్గం, అదే నైపుణ్య అభివృద్ధి కోసం సెన్సస్ తయారు చేస్తున్నాం. అందులో ఏ విధంగా మీ ఆదాయం పెరుగుతుంది, యువతకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి, ప్రపంచం మొత్తం రాణించాలంటే ఎలాంటి నైపుణ్యం మీకు కావాలో అది ఇప్పించే బాధ్యత మాది, దానికి కూడా శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నింటికంటే ముఖ్యంగా ఇసుక, ఉచిత ఇసుక, ఫ్రీ. ఏం తమ్ముళ్ళు ఎన్నికల ముందు చెప్పాను, ఫ్రీ ఇసుక ఇస్తానన్నాను, ఉచిత ఇసుక ఇస్తానన్నా, మాట నిలబెట్టుకున్న పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ ఒక పక్క నా మీద గాని, పవన్ కళ్యాణ్ గారి పైన గాని, నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయాలు, ఎన్డీఏ చెప్పిన విషయాలన్నీ కూడా మీరు నమ్మారు, పూర్తిగా విశ్వసించారు, మాకు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. మేమందరం కూడా మీకు రుణపడి ఉన్నాం, తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో నా ఆలోచన ఒకటి, ఆంధ్రప్రదేశ్ ని 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది ఏకైక ధ్యేయం. ఇప్పుడు ఎక్కడున్నామంటే అందరికంటే వెనకనున్నాం. మొన్న జీతాలు కూడా ఇవ్వలేము, పెన్షన్లు ఇవ్వలేమంటే నేను ఒకటే చెప్పా, ఏం చేస్తారో నాకు అనవసరం, ఒకే రోజు పెన్షన్ ఇవ్వాలి, అందరికి ఇవ్వాలని, వాలంటీర్స్ ఉంటేనే సాధ్యం అని చెప్పిన పెద్ద మనుషులకు బుద్ధి చెప్పాలని సచివాలయ సిబ్బందితో ఒకే రోజు ఇచ్చాం.
ఓకే. అందుకని సచివాలయ సిబ్బందితో ఒకే రోజు పింఛన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. జీతాలు ఇవ్వలేమంటే సాధ్యం కాదని ఒక పక్క పింఛన్లు ఇస్తూనే ఇంకో పక్క ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చాం. రెండు కూడా చేశామంటే అది పార్టీకి ఉండే కమిట్మెంట్, తప్పకుండా చేస్తాం. మీరు కూడా ఒకటే చెప్తున్నా, ఈరోజు మీ ఉత్సాహం చూశాను, ఊర్లు ఊర్లు కదిలొచ్చారు, మనస్సు నిండా అభిమానమే. ఎంత అభిమానం అంటే ఆ అభిమానాన్ని పూల వర్షం కురిపించి బ్రహ్మాండంగా మాకు స్వాగతం పలికారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మేము పనులు చేస్తాం, మీరు ఆలోచించి అవన్నీ ఏ విధంగా అమలు చేస్తున్నా చూసుకోండి. నేను చెప్పేది మా నాయకులు చెప్పే మాటలు కూడా మీరు వినండి, ఇన్ని మీరు సహకరించండి. మీ యొక్క శ్రేయస్సే మా అభిమతం, దానికోసం పనిచేస్తాం. ఏ పని చేసినా ఈ రోడ్లన్నీ చూస్తున్నా, ఏం చేయాలో నాకే అర్థం కావడంలా. ఆ గొయ్యల్లో ఎవరిని పూడ్చాలి తమ్ముళ్ళు, ఎవరిని పూడ్చాలి ఆ గొయ్యల్లో? ఆ గొయ్యలు పెట్టిన వాళ్ళు పూడ్చాలి. ఇప్పుడు మనం ఆ పరిస్థితిలో ఉన్నాయి, మొత్తం రాష్ట్రమే గుంతలైపోయింది, మన బ్రతుకులే ఆగమైపోయినాయి. కానీ ఈ రోజు మిమ్మల్ని చూస్తే మాత్రం నాకు అనిపిస్తుంది, మొన్నటి వరకు నేను వస్తే బిక్కు బిక్కు అంటే వచ్చేవాళ్ళు, ధైర్యంగా కూడా వచ్చేవాళ్ళు కాదు. నేను ఏదైనా జోక్ చేసినా మీరు నవ్వేవాళ్ళు కాదు. ఈ రోజు మీకు ఒక స్వాతంత్రం వచ్చినట్టు మీ మనసులు చూస్తా ఉంటే, మీ ముఖాలు చూస్తా ఉంటే ఎక్కడికక్కడ ఉత్సాహంగా కనపడొస్తున్నారు. అంతకు నాకు జ్ఞాపకం ఉండేది సౌత్ కొరియా, నార్త్ కొరియాలో కిమ్ ఉన్నాడు, అక్కడ నవ్వితే కొడతారు, ఏడిస్తే కొడతారు. మీ ఇంట్లో ఎవరైనా సరిపోతే ఏడిస్తే కొడతారు, మీ ఇంట్లో ఏదైనా మంచి జరిగితే నవ్వితే కొడతారు. అలాంటి జిమ్ ఇక్కడ ఉన్నాడు. మనకు మొన్నటి వరకు అందరూ ఇబ్బందులు పడ్డాం, కానీ ఈరోజు మాత్రం మీకు రియల్ గా చెప్తున్నా, ఫస్ట్ మీరందరూ కూడా వాక్స్ అందరూ కాకుండా హ్యాపీగా ఉండడం కోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి మేము మీకు అండగా ఉంటాం, చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఆయన వస్తే దారంతా చెట్లు కొట్టేశాడు అవునా కాదా? ఎక్కడ చూసినా పరదాలు కట్టేసేవాడు అవునా కాదా? ఎక్కడ చూసిన షాపులన్నీ మూసేసేవాడు అవునా కాదా? మా వాళ్ళు ఒక చిన్న తప్పు వేశారు, కార్పెట్ వేశారు, ఇప్పుడే చెప్పా, ఇక్కడ రాజు రాలేదు, లేకపోతే కింగులు రాలేదు, ప్రజలకు సేవకులు వచ్చాం, పొలాల్లో నడుస్తాం, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఈ కార్పొరేట్ కల్చర్ ఇంకా కూడా మీ మైండ్ లో కొంచెం ఉంది, అధికార యంత్రాంగం మొత్తం మారాలి, నెక్స్ట్ టైం మాత్రం ఎక్కడా కార్పొరేట్ ఉండదు, ఉంటే కార్పొరేట్ వేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటా. ఎందుకంటున్నానంటే అందరం పుట్టింది మట్టిలో నుంచే, మళ్ళా చనిపోతే పోయేది మట్టిలోకి. ఈ ఆడంబరాలు ఇవన్నీ కూడా తాత్కాలిక ఆడంబరాలు కాదు, కావాల్సింది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే, మీ జీవితాలకు గెలుగు చూపించగలిగితే అది శాశ్వతం, మీ గుండెల్లో శాశ్వతంగా మాకు స్థానం ఉంటుంది. దానికోసం పనిచేస్తాం తప్ప అధికారం వస్తానే కార్పెట్లు, అధికారం పోతే కార్పెట్ లాగదు. అది ఇవన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటాయి, అవన్నీ కూడా ఎప్పుడు కూడా ఇలాంటివి నేను అవకాశం ఇవ్వను. ప్రతి ఒక్క పైసా పొదుపు చేస్తాం, ఆ పైసా మీకోసం ఖర్చు పెడతామని మరొక్కసారి మీ అందరికీ ఆమెస్తూ అందరికి నమస్కారాలు. జై హింద్, జై ఎన్డీఏ, అందరికి నమస్కారం. థ్యాంక్ యూ.